హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్. మన డే 3 ఆఫ్ విబిఎస్కి. మరి మీరు ఫస్ట్ అండ్ సెకండ్ డేస్ బాగా బైబిల్ స్టోరీస్ అండ్ మిషనరీ స్టోరీ నేర్చుకున్నారు కదా, సాంగ్స్ కూడా విన్నారు కదా. ఆల్ రైట్, మరి ఇప్పుడు మనం డే 3 స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చేసుకుందాం. ఓకే, అందరు కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రేయర్ చేయండి. ఏసయ్యా, మాకు ఈరోజు వచ్చినందుకు థ్యాంక్ యూ. మేమందరము విబిఎస్లో చాలా స్టోరీస్, సాంగ్స్, యాక్టివిటీస్ నేర్చుకుంటున్నాము. ఇవన్నీ నేర్చుకొని మేము మంచి పిల్లలుగా గ్రో అయ్యేటట్టు హెల్ప్ చేయండి. మరి ఏసయ్యా, మాకు స్టోరీస్ చెప్పే టీచర్స్ని మీరే బ్లెస్ చేయండి. మా అందరినీ కాపాడండి. ఈ లాక్డౌన్ టైంలో మీరే మాకు మంచి హెల్త్ ఇవ్వండి. మమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయండి గాడ్. మా కోసం పాటుపడే డాక్టర్స్ని అందరినీ మీరే బ్లెస్ చేయండి, ప్రొటెక్ట్ చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే, ఆమెన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు సాంగ్స్ విందామా? హలో.
ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మనం మిషనరీ స్టోరీ విందాం. మనం మేరీ జోన్ స్టోరీ వింటున్నాం కదా, ఫస్ట్ అండ్ సెకండ్ ఏది. ఇవాళ మిగతా స్టోరీ చెప్తుందా ఆంటీ. మరి మేరీ జోన్ స్టోరీలో పాస్టర్ ఆంటీ చెప్పింది, ఈ మిషనరీ స్టోరీలో పాస్టర్ ఆంటీ కావాలని ఒక మిస్టేక్ చెప్పిందంట. మరి జాగ్రత్తగా విని ఆ మిస్టేక్ పట్టుకోండి. ఎవరైతే ఫస్ట్ ఆ మిస్టేక్ పట్టుకుంటారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఓకే ఓకే, మరి ఇప్పుడు మనం మిషనరీ స్టోరీలోకి వెళ్దామా. హలో పిల్లలు, బాగున్నారా? అయితే మనము మేరీ జోన్స్ గురించి చదువుతున్నాం కదా. అయితే మేరీ జోన్స్ వాళ్ళ మమ్మీ డాడీకి వాక్యాన్ని మాథ్యూ 7th chapter బై హార్ట్ చేసింది అనుకున్నాం కదా. ఆ వాక్యం అంతా వాళ్ళకు చెప్తూ ఉంది, ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ కూడా చదువుకోలేదు. అందుకనే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి ఆమె వాక్యం అంతా కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నమాట. అయితే వాళ్ళ మరి మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ ఏమనుకున్నారంటే, మా కుమార్తెకు చక్కగా ఎంత బాగా వాక్యము నేర్చుకుంటుంది, దేవుని పరిచర్య అంటే ఎంత ఇష్టం కదా అని చెప్పి వాళ్ళు సంతోషిస్తున్నారన్నమాట. ఎట్లాగైనా కూడా ఒకరోజు తప్పక తనకంటూ ఒక బైబిల్ కొనుక్కోగలదని వాళ్ళకు కూడా ఆశ తప్పక నెరవేరబోతుందని సంతోషం కలిగిందనమాట. అలాగా మేరీ మరి అప్పటికి మేరీకి 16 years నిండాయి అన్నమాట. అయితే అప్పుడు తను ఎప్పుడు దాచుకుంది, తనకు 10 years అప్పుడు దాచుకున్న డబ్బులు ఇప్పుడు ఎంత, ఎన్ని సంవత్సరాలు అయినాయి కదా, 16 సంవత్సరాలు ఆమెకు ఇప్పుడు వయసు. అంటే 6 years డబ్బులు కలెక్ట్ చేసి పెట్టుకుంటుందన్నమాట, పెట్టింది, ఇన్ని బాక్స్లో ఉన్నాయి. అయితే అవి ఒకరోజు తీసుకొని మరి కౌంట్ చేస్తే చాలా సరిపోవేమో అన్న బాధ తనకు కలిగింది. అయితే ఇంకా 1 సంవత్సరము అలాగే తను మరి నిరాశ చెందినా కూడా ఇంకా మరి దాచుకుంటూ బైబిల్ తప్పక సంపాదించుకోవాలన్న ఉద్దేశం తనకు ఉండింది. అయితే ఒకరోజు మేరీ ఏం చేసిందంటే, వాళ్ళ బట్టలు మరి ఉతుక్కోవడానికి అక్కడ దూరం ప్రాంతం, నది అంటారు కదా చెరువు, అక్కడికి తీసుకొని వెళ్ళింది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాటరు లేదు, మనలాగా ట్యాప్స్ కానీ అలా లేవు కదా, అందుకని ఆమె దూరంగా నది దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వాళ్ళు ఇరుగు పొరుగు పక్కన ఉంటారు కదా ఆంటీ, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి, ఆంటీ మీ బట్టలు ఉతుకుతాను మరి నాకు తక్కువ డబ్బులు ఇస్తారా అని చెప్పి వాళ్ళను అడగాలని తనకు మనసులో ఆలోచన వచ్చింది. అదే మాట అనుకుంటూ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మరి మమ్మీతో చెప్పి ఉంది. తర్వాత అలాగే ఆంటీ వాళ్ళతో కూడా చెప్పిన వాళ్ళు కూడా సరే అన్నారు. అయితే తను మరి ఆ విధంగా వాళ్ళకు బట్టలు ఉతికి ఇస్తూ కూడా దాని నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆమె బాక్స్లో దాచుకునేది. అలాగ తను మరి ఇరుగు పొరుగు వారికి మరి ఎంతో సహాయం చేస్తూ ఉండేది. తర్వాత తనకున్న కోడి పెట్టే గుడ్లను కూడా అమ్ముతూ డబ్బులు ఆదా చేసుకునేది. ఇలా ఇరుగు పొరుగు వారికి చిన్న చిన్న పనులు చేస్తూ, తోట పని చేస్తూ తన సాక్స్ కూడా అప్పుడు అల్లడం నేర్చుకుందనమాట. ఆ సాక్స్ అల్లి దానితో కూడా డబ్బులు సంపాదించేది. అలాగా వాళ్ళ మమ్మీకి ఇంట్లో వంట పని సహాయం చేస్తూ ఇలా మరి డబ్బులు తను దాచుకొని పెట్టుకుందనమాట. ఇలా తను కష్టపడి 6 years డబ్బులు దాచుకుంది. అయితే మరి ఎలాగైనా కూడా మరి వాళ్ళ నాన్న అనుకున్నాడు కదా, నా కుమార్తె ఎలాగైనా కూడా సొంత బైబిల్ కొనుక్కోబోతుంది అని మరి దేవుడికి ఎంతో థ్యాంక్స్ చెప్పాడు. మరి మేరీ జోన్స్ వాక్యానికి అంటే బైబిల్కి ఎంత ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది కదా. అంటే మనము తను ఏం చేస్తుందంటే, తను దేవుడంటే ఆశ. మరి మీకు కూడా దేవుడంటే ఆశ ఉందా, దేవుడంటే ఇంట్రెస్టా, మీరు దేవుని ప్రేమిస్తున్నారా? ప్రేమించాలి కదా, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉందని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తామో దేవుడిని కూడా ప్రేమించినట్టే కదా. మరి వాక్యం చక్కగా చదివితే మనం వాక్యము బ్యాడ్ వే పోకుండా మనను మంచి వేకి నడిపించడానికి సహాయపడుతుంది. అందుకనే సామ్స్ 119లో చూస్తే 119:105లో చూస్తే వాక్యం ఎలాంటిదంటే, మనం నడిచే వేకి లైట్లాగా మనం చెడు మార్గంలో పోకుండా కాపాడుతుంది. కనుక మనము వాక్యము రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. మేరీ కూడా మళ్ళీ ఆ విధంగా బైబిల్ రెగ్యులర్గా చదువుతుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మనము ప్రతిరోజు కూడా దేవుడితో మాట్లాడాలి, దేవుడు కూడా మనతో మాట్లాడాలి.
సో మనము దేవుడితో మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పండి, వాక్యము చదవాలి. సో దేవుడు మనతో మాట్లాడాలంటే మరి ఏం చేయాలి చెప్పండి, దేవుడు మనతో మాట్లాడాలంటే ప్రేయర్ చేయాలి కదా. సో అలాగా మనము ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతూ యేసయ్యకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఓకే, మనం ఇప్పుడు ఇంకా స్టోరీలో ముందుకెళ్దాము. ఇలా మరి తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కూడా తీసుకొని మరి ప్యాక్ చేసుకొని వాళ్ళ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళిందనమాట. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ గారికి కదా అడ్రస్ తెలుసు ఎక్కడ బైబిల్ దొరుకుతుందని. చాలా దూరం అనమాట, ఒక ప్లేస్ పేరు బాల, ఆ ప్లేస్లో బైబిల్ దొరకబోతుంది, అక్కడ ఒక పాస్ట్ గారు ఉన్నారు చార్ల్స్ అని, ఆ అంకుల్ దగ్గర ఉందని చెప్పి మరి చెప్పారు కదా వాళ్ళ ఓన్ పాస్ట్ గారు. అందుకనే మరి ఈమె అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి ఆ చార్ల్స్ పాస్ట్ గారి యొక్క అడ్రస్ బాల అనే ప్లేస్ చాలా దూరం అనమాట, ఇప్పుడు మేరీ జోన్స్ ఉన్న వాళ్ళ ప్లేస్ కంటే ఇది చాలా దూరం వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. మరి అడ్రస్ తీసుకొని తను వాళ్ళ మమ్మీ డాడీతో ప్రార్థన చేయించుకొని తను కూడా ప్రార్థన చేసుకొని ఇంకా ప్రయాణానికి తను మరి సిద్ధపడుతుందనమాట. ఇలా తను మరి బైబిల్ కోసము దాదాపు 25 మైళ్ళు నడవాలి. అంత దూరం నడిస్తే కానీ మరి ఆ ప్లేస్లో వెళ్ళి కొనుక్కోలేదు. అయితే మనకు ఇప్పుడు మనకు ఏదైనా అవసరం ఉంటే మన ఇంటికి దగ్గర ఎన్నో షాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి అలా లేవు కదా. మరి వాళ్ళ ఇంటి వీళ్ళు ఎక్కడో అడవిలో ఉంది కదా, అందుకనే వాళ్ళకి ఏ వసతులు లేవు, ఏది కొనుక్కోవాలన్నా చాలా దూరం వెళ్ళాలి. మరి ఇప్పుడు అక్కడ బైబిల్ కొనుక్కోవాలి అంటే ఎంత దూరం వెళ్ళాలో చెప్పండి, దాదాపు 25 మైల్స్. మరి అప్పుడు ఆమెకు పూర్ ఫ్యామిలీ కదా, మరి ఆమెకి ఏ వాహనాలు కూడా కారు కానీ అలాంటివి ఏమి లేవు, నడుచుకుంటూనే వెళ్ళాలి. సో తను ఏం చేసిందంటే చక్కగా డబ్బులు తీసుకొని వాళ్ళ మమ్మీ డాడీతో ప్రార్థన చేయించుకొని తను కూడా మరి ప్రార్థన చేసుకొని తను బైబిల్ కొనుక్కోవడానికి వాళ్ళ మమ్మీ డాడీకి బాయ్ చెప్పేసి మరి వెళ్తూ ఉంది. మరి వెళ్ళాలంటే నడవాలి కదా, అలా వెళ్తూ వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేసిందంటే తన చెప్పులు లేవన్నమాట. అయితే చెప్పులు లేకపోతే ఏం చేసింది తెలుసా, వాళ్ళ పక్కింటి వాళ్ళ ఫ్రెండ్ని అడిగి తీసుకుందంట చెప్పులు. మరి ఎంత పాపం కదా, చెప్పులు కూడా లేవు, ఎంత పూర్ ఫ్యామిలీ. మనకైతే అన్నీ ఉన్నాయి కదా, మీకు చెప్పులు ఉన్నాయి కదా, మీరు అడగగానే మీ మమ్మీ డాడీ వాళ్ళు మంచి మంచి షూజు మంచి మంచి చెప్పులు కొనిస్తారు కదా. సో అలాంటి మమ్మీ డాడీ ఉన్నందుకు మీరు థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి, కదా మీకు అన్నీ కొనుక్కోవడానికి అవకాశం. కానీ మేరీ జోన్స్ అలా కాదు కదా, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు చాలా పేద కుటుంబం, అందుకే అడిగింది కొనివ్వలేరు. సో అలాగ మేరీ ఏం చేసిందంటే ఇక అలాగ బయలుదేరుతూ వెళ్తూ ఉంది. మరి ఆ రోడ్ బాగుంటాయా, కాదు కదా, రాళ్ళు రప్పులు, నడుచుకుంటూ వెళ్తుంది. అయినప్పుడు తనకు కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, భయం వేసింది. ఎందుకంటే ఆ చెప్పులు మరి విరిగిపోతే కొనివ్వలేం కదా అని చెప్పి చేతిలో పట్టుకుందంట, పాపం కదా చెప్పులు వేసుకొని నడవాలనుకుంది. కానీ ఆ రోడ్లు బాగాలేవు కదా, విరిగిపోతాయో అని భయంతో ఆ చెప్పులు కూడా చేత పట్టుకొని నడుచుకుంటూ మార్నింగ్ ఏదో బ్రెడ్డో ఏదో పాలో తాగిందనమాట. అలా బయలుదేరుతూ ప్రార్థన చేసుకుంటూ తను ప్రయాణము చేస్తూ ఉంది కాలినడకన. సో అలా మేరీ జోన్స్ అప్పుడు తనకి ఎన్ని సంవత్సరాలు అనుకున్నాము, 16 ఇయర్స్ కదా, 16 ఇయర్స్ కూడా నిండలేదనమాట మేరీ జోన్స్. కానీ బైబిల్ కోసము తను కాళ్ళకు చెప్పులు లేకున్నా కూడా గుండె నిండే ధైర్యంతో మరి తన గొప్ప అవకాశము మరవలేని రోజు రాబోతున్న సంతోషంతో మరి తను నడుచుకుంటూ వెళ్తూ ఉంది. మరి నడుచుకుంటూ వెళ్తుంటే మనుషులు ఎవరైనా ఉంటారు, అడవిలలో ఉన్నారు కదా బర్డ్స్, ఇలా ఆకుల శబ్దాలు వినపడుతున్నాయి అన్నమాట. భయం వేస్తుంది కానీ మళ్ళీ ప్రేయర్ చేసుకుంటూ దేవునికి థ్యాంక్స్ చెప్తూ తను నడుచుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఒక జయించిందనమాట, ఒక యుద్ధంలో మరి ఎలా జయించితే సంతోషపడతారో మేరీ జోన్స్ కూడా అలా సంతోషంగా ఉంది కదా. ఎందుకంటే ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బులు ఇప్పుడు ఆ డబ్బులు పెట్టి తను తన సొంత బైబిల్ కొనుక్కోవడానికి దేవుడు అవకాశం ఇచ్చడం చాలా సంతోషంగా నడుచుకుంటూ అలా బాల అనే ప్లేస్కు వెళ్తుందనమాట. మరి వెళ్ళాలంటే చాలా వాగులు లోయలు కొండలు ఇలా ఉన్నాయన్నమాట. తను చాలా ఆయాసం, కాలు నొప్పులు, బాధ, ఇలా ఎంత కష్టం అంటే కదా ఒక్కతే కదా ప్రయాణంలో. అలా వెళ్తూ మరి ఒక్కసారి బాధపడిన అక్కడ మళ్ళీ తనని తనే ఎన్కరేజ్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ కొండల మీద నడుచుకుంటూ లోయేస్తూ కూర్చుంటూ మరి ఆ ప్లేస్కి మరి వాళ్ళ అంకుల్ ఫాస్ట్ అంకుల్ చెప్పాడు కదా ఆ మరి అడ్రస్ తీసుకొని తను అడ్రస్ చేతిలో పట్టుకొని చూసుకుంటూ
ఆనందంతో సంతోషంతో వెళ్ళిందనమాట. చివరికి బాలయ్య అనే ప్లేస్కి చేరింది. కానీ చాలా ఆకలేసింది. అప్పటికి మరి మార్నింగ్ బయలుదేరింది కదా, నడుచుకుంటూ చీకటి పడుతుందనమాట. అయ్యో పాపం కదా, చీకటి అయిపోతే మరి ఎట్లా, తెలుసా అడ్రస్ తెలుసుకోలేదు కదా అని ఏంటని చెప్పి బాధతో అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఎవరో వాళ్ళు చూశారంట పాపని. చూసి అక్కడ దగ్గర ఈ చిన్న హౌసెస్ ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేశారంట పాప, అయ్యో నువ్వు ఇక్కడికి ఏంటి అనే విషయం కనుక్కున్నారంట. కనుక్కుని వద్దులే, ఇంత నైట్లో వెళ్తే బాగోదు, నువ్వు ఆగమ్మా, మరి రాత్రి మా దగ్గర ఉండు, మార్నింగ్ వెళ్ళని చెప్పి చెప్పారట. అయితే సరే అని చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పి వాళ్ళు వాళ్ళ ఇంటికి మేరీ జోన్స్ వెళ్ళింది. కానీ రాత్రి అంతా నిద్రపోయి ఉంటుందా, లేదు కదా, తన ఆలోచన ఏంటి, మైండ్ అంతా సంతోషం. ఎందుకంటే తనకంటూ ఒక బైబిల్ తను కొనుక్కోబోతున్న సంతోషం అనమాట. అందుకనే రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడైతే మార్నింగ్ వస్తుందా, మార్నింగ్ వస్తుందని చెప్పి తను ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఆల్ రైట్ పిల్లలు, మరి ఇప్పుడు మేరీ జోన్ స్టోరీ అయిపోయింది కదా. అందులో ఒక మిస్టేక్ ఉందని చెప్పాను, ఆ మిస్టేక్ పట్టుకున్నారా? పట్టుకుంటే పాస్టర్ ఆంటీ మొబైల్కి మెసేజ్ పెట్టండి, ఓకేనా? ఆల్ రైట్, మరి ఇప్పుడు మనము క్లాస్ డివైడ్ అయిపోయి క్లాస్ 1 వాళ్ళు 1 ఇయర్ టు 12 ఇయర్ ఓల్డ్స్, క్లాస్ 2 వాళ్ళు 13 టు 19 ఇయర్ ఓల్డ్స్.